నమస్కారం. అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఆధ్వర్యంలో ఇప్పటికీ ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో జరుగుతున్న మోసాలు, అట్లాగే ఉద్దేశపూర్వకంగానే లారీలను అన్లోడ్ చేయకుండా తరువు చెప్పకుండానే రైతుల నోటి నుంచి ఈ తరువు ఇస్తాము అని చెప్పి వాట్సాప్లలో గ్రూప్లలో పెట్టించి, ఎందుకంటే రైస్ మిల్ యజమానులు తాము అడగట్లేదు రైతులే ఇస్తున్నారు అని చెప్పుకోవడానికి వాట్సాప్లో పెట్టుకునే మేము దిచ్చుతామని చెప్పేసి ఈరోజు రైతులు బెదిరించుకుంటూ కొన్ని కాగితాల మీద వ్రాయించుకుంటూ ఒక క్వింటాలకు 8 కిలోలు 10 కిలోలు తరువు తీసుకుంటున్న వైనం ఈరోజు మనకు కనబడతా ఉంది. ఆర్మూరు, అట్లాగే ఆలూరు, సిరికొండ, దర్పల్లి, ఇటు పోతే బోధన్, అట్లాగే నవీపేట్ అనేక మండల కేంద్ర పరిధిలో ఉన్న సహకార సంఘాల కొనుగోలు కేంద్రాలు, ఐకేపీ, ఇతర సంఘాలు, ఐసీడిఎంఎస్, ఈ కొనుగోలు కేంద్రాల నుంచి ఇక్కడ రైస్ మిల్ యజమానులతో ముఖ్యమైన విషయాల్ని మీ దృష్టికి తీసుకొస్తామన్నాం మేము. ఎందుకంటే దత్తు అనే రైస్ మిల్ యజమాని సిరికొండ మండలం హుస్సేనగర్ గ్రామానికి చెందిన ఒక 4-5 లారీల్లో ఒక టన్ను సంచుల్ని ఆ జోగడంలో తాగుమా చేస్తాడు. టన్ను తక్కువ వచ్చినాయి. ఒక రైతుని పసిగట్టి ప్రశ్నిస్తే, ఈ రైతు సంఘం కూడా ప్రశ్నిస్తే బయట వేపించి దగ్గర జోకించుకురండి అని చెప్పేసి ఆ యజమానే చెప్తే, అంతకుముందు టన్ను తక్కువ వచ్చిందని చెప్పాడు ఇదే దత్తు ముని గంగారెడ్డి. బయటకెళ్ళి జోకించుకొని ఆ రిసిప్ట్ ఆ రసీదు తీసుకొచ్చిస్తే తేలు పుట్టిన దొంగలాగా ఒక్క గింజ తరువు లేకుండా ఆ కిలోన్నర కూడా తరువు లేకుండా ఉచితంగా తెచ్చుకొని ఇది చేస్తున్నాడు. అంటే ఒక రైస్ మిల్ వెనుక దాదాపు 150 ఈ లారీని దించుకుంటే ఒక లారీకి టన్ను చొప్పున 8 లక్షల రూపాయలని వీళ్ళు రైతుల్ని మోసం చేస్తున్నారు, రైతులకు టోపి పెడుతున్నారు, దీనిపై న్యాయ విచారణ జరిపించాలని ఇప్పటికే ఈ జిల్లాలో ఏకైక మంత్రి వర్యులు ప్రశాంత్ రెడ్డి గారికి, అట్లాగే వ్యవసాయ శాఖ మంత్రి గారికి, అట్లాగే పౌర సరఫరాల మంత్రి వర్యులకు మేము ఫిర్యాదు చేస్తాం. అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘంగా మేము అడుగుతా ఉన్నాం, అయ్యా 6 కాలం కష్టపడి పనిచేస్తున్న రైతుకు ఈ రకమైన కొంతమంది మేమంతా రైస్ మిల్ యజమానులు అంటలేం, కొంతమంది రైతులను మోసం చేసే విధంగా ఈ జోగే దాంట్లో కూడా టన్ను అర టన్ను మోసం చేస్తామంటే రైతులు ఏ రకంగా బాగుపడతారు? ఒకవైపు ప్రకృతి రైతుల్ని ఈరోజు ఇబ్బందులకు గురి చేస్తా ఉంది చేసింది, ప్రకృతి పగబెట్టినట్లే ఉంది, దాదాపు అన్ని రకాలుగా నష్టమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పంటల బీమా పథకాన్ని అమలు చేయకపోవడం వల్ల కూడా రైతులు నష్టపోయారు. ఈ పంటల బీమా పథకం ఒక దిక్కు రైతన్నల మీద ప్రకృతి బాగుపట్టింది, ఇంకో దిక్కు ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో వ్యవహరిస్తుంది. ముఖ్యంగా గింజ కూడా తరువు లేకుండా తీసుకుంటామని చెప్పి ఎమ్మెల్యేల నుంచి పడితే ముఖ్యమంత్రి వరకు చెప్తున్నారు మేము కఠినంగా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్తున్నారు. అయినా రైసు మిల్లర్లు రైతుల్ని నిట్ట నిలువున ముంచుతున్నారు అనడానికి తార్కాణం ఇంతకుముందే సిరికొండ మండలం హుసేనగర్ రైతుల విషయం, దత్తు సేటు టన్ను అది కూడా డీసీఎంలో ఒక టన్ను, అంతకంటే ముందు రాజకీయాల్లో 3 టన్నులు కూడా తక్కువ వచ్చిందని చెప్పి చెప్పినటువంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. వీటి మీద విచారణ జరపాలని మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం, కానీ అధికారులు ఇప్పటిదాకా విచారణ జరిపిన పాపాన ఉండలేదు. ఒకవేళ మీరు ఇదే పరిస్థితిగా కొనసాగిస్తే వచ్చే ముందు కాలంలో ఏ రైతు కూడా వ్యవసాయం చేయడు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల గురించి మాటలు కాదు చేతలలో వాళ్ళను కాపాడడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘంగా మేము హెచ్చరిస్తున్నాం.